క్షణార్థులందరికీ నేను మీ ఇచ్చంత్రం ముచ్చట్ల ఇలా తక్కనొచ్చిన అంత బాగేనా. ఇక ఇవాళ వార్తలు ఏమన్నాయో పురాగాడ్చుకుందాం పారి. ఒకటి ఒకటి ఒకటి, రెండు రెండు, మూడు. మీ పిల్లల భవిష్యత్తుకు ఢోకా ఉండదు, మీ బ్యాంకులో బ్యాలెన్స్ మిగలదు. ఓ సారీ, నేను ఇప్పుడు ఇచ్చంత్రం ముచ్చట్లలా తక్కను కదా యాది మర్చిన. ఇగో పిల్లలను పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలలో షరిక చేసి ర్యాంకుల రొంపిలకు వాళ్ళను దొయ్య చూస్తాం. పారాయణ, ఫ్రీ చైతన్య లాంటి హైటెక్ కాలేజీలలో మన పిల్లలకు చదువు చెప్పిస్తే ఇక వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో ఒకటి ఒకటి ర్యాంకు కొట్టి తలెత్తుకునే లెక్క చేస్తారని తల్లిదండ్రుల ఆశ. ఇక షింటబిచ్చలోలే ఫీజులు కట్టి హాస్టళ్లకు దొబ్బి తల్లిదండ్రులు చేతులు దులుపుకుంటారు. ఇక లెక్చరర్లు, ఫ్లోర్ ఇన్ఛార్జీలు కోడికూతకు ముందుగాలనే పిల్లలను బండకేసి రాకి రాకి బట్టి పట్టించి పిల్లలను మార్కుల యంత్రాల లెక్క చేస్తారు. ఇక పిల్లలు తిండి వడక, నిద్ర సరిపోక, పాన నిమ్మలం లేక తండ్లాడి తండ్లాడి రెండేళ్ళు ఎట్లా నెట్టుకు రావాలనా అని ఆలోచిస్తారు. ఆశించలనే పిల్లలు పాపం బెంగతెల్లుతారు. ఈ ఫ్రీ చైతన్య పారాయణ ఆగడాలకు అంతు లేకుండా పోతుంది రోజు రోజుకు. ఎన్నోసార్లు ఎన్నో తిరగాల బండారం బయటపడ్డగాని మనం కండ్లు తెరవము, మన పిల్లలను కాపాడుకోము. అయినా చదువును వ్యాపారం చేసిన ఇసువంటి ఇన్స్టిట్యూషన్లను సర్కార్లు ఎందుకు భరిస్తున్నాయో ఏమో. ఈ ప్రెస్టేజ్ల గోలల వాడి పిల్లల పానాలతోనే ఆడుకుంటున్నారు అందరు కలిసి. ఇంతకీ ఎందుకు మా లతక్క ఇంత గుస్స మీద ఉన్నారు అనుకుంటున్నారా? అయితే మీరు ఇనురి, ఫస్ట్ ఇనురి. నా పిల్లల్ని ఏమన్నా అంటే నేనే అనాలి, లేదంటే నా మొగుడు అనాలే, కానీ వాళ్ళెవరు నా పిల్లల్ని తిట్టనీకి అని చెప్పి తల్లిదండ్రులు ఇగలేని రోషానికి పోతారు పిల్లల్ని ఎవరన్నా ఏమన్నా అంటే. కానీ ఒక ముచ్చ తిన్నాక నాకైతే గమ్మత్ అనిపిస్తుంది. పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలున్న నారాయణ జూనియర్ కాలేజీలో మణికంఠ అనే ఒక పిల్లగాన్ని సరిగా మాటింటలేడనే నెపంతోన లెక్చరర్ కొట్టిండట. ఆ కొట్టుడు సుత అట్లిట్ల కాదు, దెబ్బకు దిమ్మదిరి పిల్లగాడు సొమ్మసిల్లిండట. ఇక ఆ పిల్లగాన్ని వేసుకొని పక్కనే ఉన్న నీలిమ దవాఖానకు వేసుకపోతే వాళ్ళు పట్టుకోమడుతోటే అక్కడి నుంచి ఉప్పల్ డిపోలోని స్పార్క్ దవాఖానలకు వేసుకుపోయిర్రట. ఇక ఇంత పెద్ద కథ అయ్యేసరికి తల్లిదండ్రులకు పిలుపు పోయింది. ఈ ముచ్చటను బయటకు ఒక్కకుండా ఉండాలని చెప్పి ఆ అవ్వాయలకు పిల్లగానికి ఫీజు మాఫీ చేసి ట్రీట్మెంట్ ఖర్చును భరిస్తామని అన్నారంట ఆ యాజమాన్యం. అయితే లెక్చరర్ చేసిన ఈ పని గురించి పిల్లగాడు కాగితం మీద రాసి డాక్టర్లకు చూపించిండట. అయితే ఈ ఘటన గురించి పోచారం పోలీసులకు ఫిర్యాదు అందకపోవడం ఇంగో ఇచ్చంతరం. ఇక ఈ విషయంలో నారాయణ కాలేజీ డీన్ రఘుపతి రెడ్డిని అడిగితే లెక్చరర్ అసలు పిల్లగాని కొట్టనే లేదు, పిల్లగాని పానం బాగాలేనందుకే సొమ్మసిల్లి సోయి తప్పిండని కవర్ చేసిందంట. ఓరి వారి, ఏమున్నారా మీ కాలేజీల ఇజ్జతి కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడతారేమో మీరు అని నాకైతే అనిపిస్తుంది. ఇంతకు మీరేమనుకుంటున్నారు? ఇంటి బిడ్డ ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెడితే తిరిగి పైలంగా ఇంటికి చేరే వరకు కూడా పిల్లల ఇళ్లలో యథార్థం ఉండనే ఉండరు తల్లిదండ్రులు. ఈ నడుమైతే నిమ్మలం ఉండలేని పరిస్థితులు. మొన్న కలకత్తా డాక్టర్ కేసి ఎలుగలకు వచ్చినాక ఇక సమాజంలో ధైర్యంగా తిరగలేకపోతున్నాం మనం. అయితే దినదినం కలకత్తా కేసుల కొత్త కొత్త విషయాలు అయితే ఎరకైతున్నాయి. కొత్త విషయాలు బయట పడతరాగా భయం భయంగా మారుతున్నాయి సమాజం. ఇగో ఇప్పుడు నేను చెప్పే ముచ్చటింటే రక్తం మరుగుతుంది మీకు, ఒళ్ళంతా సల్లచెమటలు పడతాయి, కత్త అందుకొని కషాయోళ్ళను కసా కసా నరికే ఎవుతుంది. చెడబుట్టిన కొడుకులు నీచ బతుకు ఎందుకు బతుకుతున్నారో అసలు? ఇట్లాంటి వాళ్ళకు బతికే హక్కే లేదు అని కోపం వస్తుంది. ఇనుది ముందే మీరు ఏమైందో. ఆడపిల్లలకు న్యాయం కావాలని రోడ్డులు ఎక్కి ధర్నాలు చేస్తుంటే ధర్నాలు దగ్గాల్సింది పోయి ఇంకిన్ ఎక్కువైతున్నాయి. ఇగో ఈ నడుమ కలకత్తా అత్యాచారం ఘటనలో ఎంత పెద్ద సంచలనమైందో మనకు ఎరికే కదా. ఇక నిర్భయ 2 అని మనం ఆ పిల్లకు న్యాయం చేయాలని నిరసనలు చేస్తున్నాం. చిన్న చిన్న పిల్లల కానుంచి ధర్నాలలో కానొస్తున్నారు. జస్టిస్ ఫర్ నిర్భయ 2 అని గొంతెత్తి అరుస్తుంటే ఆ గుంపులనే నిరసన చేస్తున్న ఒక ఆమె మీద ఆకతాయి మీద వచ్చి అసభ్యంగా ప్రవర్తించిండట. ఇది మొన్న అమ్రా తిలోత్తమ్మ వాళ్ళు బెంగాల్ వ్యాప్తంగా చేసిన ర్యాలీలో జరిగిందట. పాప మా తల్లి గట్టిగా అరుసుడుతో నే అందరూ ఆ శతవేదవ ఈపు ఇమానం మూత మోగిచ్చిరట. అంతేకాకుండా పోలీసు వాళ్ళకు పట్టిస్తే పోలీసులేమో వాడిని ఎంబడే ఇడిచిపెట్టిర్రు. ఇక అంతే, అందరు పోలీసుల మీదకు కోపానికి వచ్చిర్రు అట్లెట్లా ఇడిచిపెడతారని. దాంతోనా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో పోలీసుల తీరుకు కంప్లైంట్ ఇచ్చిరట ఆడోళ్ళందరూ కలిసి.
ఇక ఇది పెద్ద కథ అయ్యే లెక్కనే ఉన్నదని చెప్పి ఎంబటి పోలీసు ఉన్నతాధికారులు అందరూ కలిసి చర్యలు తీసుకున్నారు. అయితే అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు అని చెప్పి అందుకే అతన్ని విడిచిపెట్టినామని ఘటనలో ఉన్న అధికారులందరూ కవర్ చేయచూసారట. అవన్నీ నడవవు, నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్ చెప్పుడుతోనే వన్ మీద భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 79 కింద కేసు నమోదు చేసిరట. అయినా మన పిచ్చి కాకపోతే మృగాలలోనే క్రూరముఖంగా మారిన మనిషి నుంచి ఆడపిల్లలకు రక్షణ ఉంటుందని ఎట్లా అనుకుంటున్నామో ఏమో మరి మనం పిచ్చోళ్ళం కాకపోతే. విన్నారు కదా ఈ ఆల్తి ఇచ్చంత్రం ముచ్చట్లు. మళ్ళ రేపు వస్తాయి వరదలు వానలు, ఇవన్నీ చూస్తూ ఉంటే పోతున్న పానాలను చూస్తూ ఉంటే ఇక నాకేం ఏర్పడతలేదు, నాకేం ఆలోచనలు వస్తలేవు. మళ్ళీ అయితే రేపు వస్తే అదివర్దంక పైలంగుండుర్రి. జాగ్రత్త జర, బయటికి పోకుర్రి.